హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్ టిప్స్. ఈరోజు మనం ఈ వీడియోలో వంకాయ పచ్చిమిర్చితో ఫ్రై అనేది ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇది ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. మనకి ఎన్ని కర్రీస్ ఉన్నా కానీ అన్ని పక్కన పెట్టేసి ఈ ఫ్రై తోటి అన్నమంతా తినేస్తాము. దీనికోసం మనం ముందుగా వంకాయలు తీసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కిలో వరకు ఉంటాయండి నేను తీసుకున్న వంకాయలు. ఆ తర్వాత మనం ఈ విధంగా ఒక గిన్నెలోకి 1/2 లీటర్ వరకు నీళ్లు పోసుకొని 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసుకోండి. చూడండి, వంకాయకి పైన ఉన్న తొడము ఉంది కదా, ఈ తొడ అనేది తీసేసుకోకుండా కట్ చేస్తేనే బాగుంటుందండి. ఒకవేళ ఇష్టం లేకపోతే అది తీసేసైనా కట్ చేసుకోండి. ఇలా ముక్కలన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకొని ఉప్పు వేసిన వాటర్లోకి వేసుకొని ఇలా పెట్టేసుకోండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ అయినా కడాయి అయినా పెట్టుకొని దీంట్లోకి 2 నుంచి 2.5 స్పూన్ల వరకు నూనె వేసుకోండి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత దీంట్లోకి 1/4 టీ స్పూన్ శనగపప్పు, 1/4 టీ స్పూన్ మినప్పప్పు, 1/4 టీ స్పూన్ వరకు ఆవాలు, అలాగే 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఈ పోపు దినుసులు కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి. అలాగే 1 మీడియం సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోండి. ఆ తర్వాత మనకి ఈ ఉల్లిపాయ ముక్కలు అనేది పూర్తిగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా కొంచెం మెత్తబడ్డ తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/4 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసేసుకోవాలి. చూడండి, మనం ముందుగా వంకాయ ముక్కల్ని ఉప్పు నీళ్ళలో వేసి పెట్టడం వల్ల మనకి ముక్కలు అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉన్నాయి. ఇంకా మనకి ముక్కలు కండ్రెక్కడం చేదెక్కడం లాంటిది కూడా ఉండదండి. కాబట్టి ఉప్పు నీళ్ళలో కొంచెం టైం ఉన్నా ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకోండి. ఆ తర్వాత ఈ విధంగా వేసేసుకొని దీంట్లోకి 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకోండి. తర్వాత ఉప్పు 1/4 టీ స్పూన్ నుంచి స్పూన్ వరకు వేసుకోండి. కొంచెం వంకాయ ముక్కలకు సరిపడా ఉప్పు వేసేసుకోండి, ఎక్కువగా వేయొద్దు. ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మనం మగ్గించుకోవాలి. ఈ వంకాయ ముక్కలు మగ్గుతూ ఉన్నప్పుడు మనము దీంట్లోకి పచ్చిమిర్చి కారం అనేది రెడీ చేసుకుందాము. చూడండి, మనం తీసుకున్న వంకాయలకి 10 నుంచి 15 వరకు పచ్చిమిర్చి అయితే కరెక్ట్గా సరిపోతాయండి. మనం వేరే కారం అనేది వేయము, ఈ పచ్చిమిర్చి కారంతో సరిపోతుంది. ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. 1-2 పల్సులు ఇచ్చుకుంటే ఈ విధంగా వస్తుంది, ఎక్కువసేపు తిప్పొద్దు. లేదా మీరు రోల్ ఉంటే రోట్లో వేసైనా దంచుకోవచ్చు. చూడండి, ఈ విధంగా పచ్చిమిర్చి కారం అనేది రెడీ చేసుకొని ఈ కారం వేసుకొని వంకాయ ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందండి. ఒకసారి అందరూ కూడా ఇలా ట్రై చేయండి. ఇలా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కారం కూడా వేసేసుకోవాలి. మీకు ఎంతైతే సరిపోతుందో అంత వేసుకోండి. మొత్తం పట్టిందంతా కూడా వేయాలని లేదు, చూసుకొని వేసుకోండి. కారం ఒక్కొక్కసారి పచ్చిమిర్చి అనేది ఎక్కువ తక్కువ ఉంటాయి కదా. ఇలా వేసుకొని దీంట్లోకి ఇప్పుడు మనం ఉప్పు వేసుకోవాలి. ముందుగా మనం కట్ చేసేటప్పుడు వేసాము, మళ్ళీ వంకాయ ముక్కలు మగ్గించేటప్పుడు వేసాము కదా, చూసుకొని వేసుకోండి. కారం కూడా రుచికి సరిపడా వేసుకోండి. దీనిపైన మూత పెట్టి మధ్యలో 1-2 సార్లు కలుపుకుంటూ 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోండి. ఇప్పుడు దీంట్లోకి ధనియాల పౌడరు 1/4 టీ స్పూన్ వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం చల్లేసుకొని కలిపేసుకోండి. ఫ్రై అనేది ఈజీగా రెడీ అయిపోతుందండి. ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న ఈ ఫ్రైతో మనము రైస్లో అయినా లేదా రోటీ చపాతి దేనికైనా చాలా బాగుంటుందండి. అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి. ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పచ్చడిని ఎలా చేయాలో చూద్దాము. ఈ వంకాయ పచ్చడి ఈ విధంగా చేసుకుంటే మనకి అన్నంలో ఇంకా చపాతి దోశ వాటిలో కూడా చాలా బాగుంటుందండి. దీనికోసం మనం ముందుగా వంకాయలు తీసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ తీసుకున్న వంకాయలు ఇవి 1/2 కిలో 250 గ్రామ్స్. ఇవి ఈ తెల్ల వంకాయలైనా తీసుకోవచ్చు, లేదా మనకి వంకాయ కలర్లో ఉంటాయి కదా వంకాయలైనా తీసుకోవచ్చు. మనం పచ్చిమిర్చి అనేది సుమారుగా 100 గ్రాములు అటు ఇటుగా వేసుకోండి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని 1 ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకొని పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. అలాగే మినప్పప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. వీటిని కొంచెం మనం లో ఫ్లేమ్లో ఈ విధంగా దోరగా వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత దీంట్లోకి మనం పచ్చిమిర్చి వేసుకోవాలి. చూడండి, ఇక్కడ పచ్చిమిర్చి నేను తీసుకున్న మిరపకాయలు తుంచాను. ఇలా తుంచి వేసుకోవడం వల్ల మనకి చిట్లు పడకుండా ఉంటాయి, కాబట్టి ఈ విధంగా తుంచి వేసుకోండి. ఇలా కలిపేసుకొని దీంట్లోకి ఇప్పుడు మనం 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, అలాగే 1/2 స్పూన్ నుంచి 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. తర్వాత మళ్ళీ కూడా 1 నిమిషం పాటు ఈ విధంగా కలిపేసుకొని వీటిని మనము పక్కకి 1 ప్లేట్లోకి సపరేట్గా తీసేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఇదే ప్యాన్లోకి వంకాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని దీనిపైన ప్లేట్ పెట్టేసుకొని 3-4 నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఈ విధంగా మనకి మగ్గిపోతాయి. ఇప్పుడు ఇవి మగ్గిన తర్వాత దీంట్లోకి టమాటా వేసుకోవాలి. ఇక్కడ నేను పెద్ద సైజు టమాటా 1 పండు టమాటా కట్ చేసి వేస్తున్నాను. ఆ తర్వాత చింతపండు కూడా కొంచెం వేసుకోండి. పెద్ద ఉసిరి సైజులో చింతపండు నీళ్ళల్లో కడిగేసి వేసుకోండి. తర్వాత ఇవి మొత్తం కూడా ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని 1/2 స్పూన్ పసుపు వేసుకోండి.
ఇప్పుడు మనం దీనిపైన కూడా ప్లేట్ పెట్టేస్తే మనకి టమాటా ముక్కలు కూడా బాగా మగ్గిపోతాయండి, మెత్తబడిపోతాయి. దానికోసం అనేసి ఈ విధంగా ప్లేట్ పెట్టేసుకొని 1-2 నిమిషాలు ఉంచేసుకుని తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి మనకి బాగా మగ్గిపోయాయి కదా. మనం దీంట్లోకి నల్గా కొత్తిమీర వేసుకోవాలండి, ఇది ఆప్షనల్. స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని దీన్ని పక్కకు తీసి పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, ఈ పప్పులు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిని మనం ఒక చిన్న మిక్సీ జార్లోకి వేసుకొని పట్టుకోవాలి. మనం అన్నీ కలిపి పట్టొద్దండి, ముందుగా వీటిని పట్టడం వల్ల వీటిని బాగా మెత్తగా పట్టుకోవాలి. చూడండి ఈ విధంగా మెత్తగా పట్టుకొని ఆ తర్వాత మనం ఈ వంకాయ టమాటా ఇవి వేసుకోవాలి. వీటిని మాత్రం కోర్సుగా పట్టుకోవాలండి, మెత్తగా పట్టొద్దు. ఎందుకంటే మనకి రోటి పచ్చళ్ళ టేస్ట్ అనేది రావాలంటే మరీ మెత్తగా పట్టొద్దు. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ 1.5 స్పూన్ వేశాను. అలాగే వెల్లుల్లి రెబ్బలు 1-5 వేసుకోండి. తర్వాత మనం వీటిని కోర్సుగా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా పట్టుకుంటేనే మనకి రోటి పచ్చడి తిన్న ఫీలింగ్ అనేది ఉంటుందండి. మీరు కావాలంటే మెత్తగా అయినా పట్టుకోండి. ఇలా మనం ఒక బౌల్లోకి తీసేసుకొని ఇలా కూడా సర్వ్ చేసుకోవచ్చు అండి, ఇలా కూడా బాగుంటుంది. కానీ దీంట్లోకి పోపు వేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇలా పోపు కోసం చిన్న ప్యాన్ ఒకటి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు ఇవి మొత్తం కలిపి 1 టేబుల్ స్పూన్ వేసుకొని అలాగే ఎండుమిర్చి 1-2, కరివేపాకు కొంచెం వేసుకొని చిటపట్లు ఆడించుకొని పోపు అనేది రెడీ అయిపోయింది కదా. ఈ పోపుని పచ్చళ్ళలో వేసేసుకొని కలుపుకొని చక్కగా సర్వ్ అవుట్ చేసుకోవడమే. చూసారా మనకి ఎంత ఈజీగా వంకాయ పచ్చడి అనేది రెడీ అయిపోయిందో. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి, అందరూ కూడా ట్రై చేయండి. సబ్స్క్రైబర్స్ మోస్ట్ రిక్వెస్టెడ్ రెసిపీ అండి ఇది, చాలామంది అడిగారు అందుకే మీ అందరి కోసం చేస్తున్నాను. ఈ కర్రీ ప్రిపరేషన్కి ఇప్పుడు ముందుగా మనము వంకాయలు తీసుకోవాలండి. నేను 1/2 కిలో గుత్తి వంకాయలు తీసుకున్నాను. ఆ తర్వాత వాటిని శుభ్రంగా కడిగేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనము స్టవ్ వెలిగించుకొని ప్యాన్ హీట్ చేసుకొని మసాలాలు రెడీ చేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూను ధనియాలు, 1 స్పూను జీలకర్ర వేసేసుకొని లో ఫ్లేమ్లో ఈ విధంగా కొంచెం వేయించుకోవాలి. ఆ తర్వాత మనకి ఇవి పల్లీలు కూడా 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఈ 3 కూడా కొంచెం వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత మనము ఎండుమిర్చి వేసుకోవాలండి. ఎండుమిర్చి 4-5 యాడ్ చేసుకొని వీటిని కూడా ఇలా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనము గరం మసాలా అనేది వేరే వేయమండి, కాబట్టి మసాలా దినుసులు కూడా దీంట్లోనే యాడ్ చేసుకోవాలి. చెక్క, లవంగాలు 1-3, 1 యాలక్కాయ వేస్తున్నాను. వీటిని కూడా మనము వీటిలో వేసుకొని అవి కూడా మొత్తం వేయించుకోవాలి. ఆ తర్వాత తెల్ల నువ్వులు 1 టేబుల్ స్పూను, 2 కొబ్బరి ముక్కలు 2-3 వేసుకోవాలి. ఆ తర్వాత ఇవి మొత్తం కూడా ఇలా దోరగా వేయించుకోవాలి. మనకి చూడండి వేగిపోతున్నాయి కదా. ఇప్పుడు మనకి గసాలా కూడా 1/2 స్పూను వేసేద్దాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత అల్లం ముక్కలు 1-2, ఎల్లుల్లి రెబ్బలు 4-5 వేసేసుకొని మనకి స్టవ్ ఆఫ్ చేసాం కదా, ఇవి వేడికే ఇవి కొంచెం వేగినట్టుగా అయిపోతాయి. ఇప్పుడు మనకి ఇవి చల్లారిపోయిన ఇలా మిక్సీ జార్లో తీసుకొని ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. చిన్నవి అయితే 2 ఉల్లిపాయలు కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇది చింతపండు, చిన్న ఉసిరికాయ సైజ్ అంత చింతపండు తీసుకొని మనం ఇలా నీళ్ళల్లో పెట్టుకొని ఉంచుకోవాలి, నానబెట్టుకోవాలి కొంచెం ముందు. ఇది నీళ్ళతో సహా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూను ఉప్పు కూడా వేసుకోవాలండి మసాలాలలో వేసుకొని. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనకి చూడండి ఇది ఒక పేస్ట్ లాగా వచ్చింది కదా, మనకి అవసరమైతే కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని కూడా ఈ పేస్ట్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఇలా థిక్ పేస్ట్ ఉండాలండి, మనకి లూజ్గా అవ్వద్దు. ఇప్పుడు మనం ముందుగా శుభ్రపరిచి పెట్టుకున్నటువంటి వంకాయలు ఉన్నాయి కదా, ఈ వంకాయలని కట్ చేద్దాము. ఇలా 1 బౌల్లో వాటర్ తీసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇలా 4 చీలికలుగా కోసుకోవాలండి. 4 చీలికలు కట్ చేసేటప్పుడు లోపల పుచ్చులు ఉంటాయి, చూసుకొని కట్ చేసుకోవాలి. ఈ విధంగా కాయలు మొత్తం కూడా కట్ చేసేసి మనం ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. ఆ తర్వాత మనము ఈ ఒక్కొక్క కాయలో మనం కట్ చేసిన చీరికల మధ్యలో చక్కగా ఈ మసాలా పేస్ట్ అనేది మొత్తం పట్టేలాగా లోపలికని పెట్టేసుకోవాలండి. కొంచెం పైపైనే పెడితే మనకి కర్రీలో వేసినప్పుడు ఊడిపోతుంది కాబట్టి ఇలా మసాలా నింపేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్లో 4-5 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆవాలు 1 స్పూను, జీలకర్ర 1/2 స్పూన్ యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి 4-5 పచ్చిమిర్చి ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత మనకి తాలింపు మొత్తం కూడా ఇలా అవుతూ ఉంది కదా, ఇప్పుడు మనం పసుపు యాడ్ చేసుకోవాలండి. 1/2 స్పూను పసుపు వేసుకొని ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం మసాలా పేస్ట్తో నింపి పెట్టుకున్న ఈ గుత్తి వంకాయలు ఉన్నాయి కదా, వీటిని ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో ఇలా మెల్లగా పెట్టుకోవాలి. మనం ఇవి ఈ విధంగా ఈ వంకాయలు పెట్టేటప్పుడు మనకి ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి, హై ఫ్లేమ్ పెట్టొద్దు. అప్పుడే మనకి అడుగంటకుండా ఈ వంకాయలు అనేది కడాయికి అంటుకోకుండా వస్తాయి. చూడండి అంటుకోలే కాబట్టి ఇలా అంటే మూవ్ అవుతున్నాయి. చూడండి మనకి మంచి ఫ్లేవర్ వస్తుందండి గుమగుమలాడుతూ.
ఇప్పుడు మనకి చూడండి, ఇవి రెండో వైపు కూడా చక్కగా తిప్పేసుకుందాము. నేను చేతితో తొడమ పట్టుకొని తిప్పుతున్నా, కానీ మీరు చేయి పెట్టొద్దండి, కాలుతుంది కాబట్టి. గరిటెతో అయినా లేదా పట్కారతో అయినా ఈ విధంగా చక్కగా తిప్పివేసుకోవాలి. ఈ విధంగా మనము రెండో వైపు కూడా మొత్తం తిప్పివేసుకొని ఆ తర్వాత మనం మళ్ళీ ప్లేట్ పెట్టేసుకుందాము. మళ్ళీ ప్లేట్ పెట్టేసి మనకి ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ చూద్దామండి. ఆ మసాలా పేస్ట్ మొత్తం కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. నేను బౌల్లో కూడా కొంచెం వాటర్ యాడ్ చేసి నేను వాటర్ కూడా వేస్తున్నాను. ఈ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. వాటర్ ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఉప్పు కారం కూడా చూసి వేసుకోవాలండి. నేను ఇందాక ఉప్పు వేసాను 1 స్పూన్ కాబట్టి, ఇప్పుడు ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసేసి 1 ఫుల్ స్పూను కారం యాడ్ చేస్తున్నాను. ఆ ఉప్పు కారం కూడా ఈ మసాలా పేస్ట్ ఉప్పు కారం ఈ మొత్తం కూడా చక్కగా పట్టేలాగా మనము విధంగా కదిపేసి మీడియం ఫ్లేమ్లోనే స్టవ్ అనేది ఫ్లేమ్ ఉంచేసి 5 మినిట్స్లో మనకి ఈ విధంగా ఆయిల్ మొత్తం కూడా పైకి వచ్చేసి రెడీ అయిపోతుంది కర్రీ అనేది. ఎమ్మి ఎమ్మి గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో కదా. ఇప్పుడు మనం ఈ కర్రీ ప్రిపరేషన్ చూద్దాము. దీనికోసం మనం ముందుగా వంకాయలు తీసుకోవాలి. చూడండి నేను ఇక్కడ 1/4 కిలో వంకాయలు తీసుకున్నాను. 250 గ్రామ్స్ వంకాయలు ఇవి. వీటిని మనం శుభ్రంగా కడిగేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత కట్ చేసిన వంకాయ ముక్కలను వేసుకొని వేపుకోవాలి. చూడండి మనకి కలర్ చేంజ్ అయ్యి 50% వరకు వేగితే సరిపోతుంది. పూర్తిగా వేగవసరం లేదు. చూడండి నేను చూపిస్తున్నా కదా, ఇలా వేపుకున్న తర్వాత ముక్క కొంచెం మెత్తబడిన తర్వాత మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ వంకాయ ముక్కల్ని ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసుకోవాలి. ఇవి పక్కన పెట్టేసుకొని మనం ఇప్పుడు పోపు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇదే కడాయిలోకి 1/2 స్పూను శనగపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, అలాగే 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోండి. 2 అయినా 3 అయినా పచ్చిమిర్చి కూడా ఈ విధంగా సన్నగా తరిగేసి వేసుకోండి. 1 ఉల్లిపాయ కూడా మనము ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ ముక్కలు కూడా మనకి మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం ఈ లోపల టమాటా పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుందాము. చూడండి ఈ విధంగా పండిన మీడియం సైజ్ టమాటాలు 2 తీసుకోండి, సరిపోతాయి. శుభ్రంగా కడిగేసి ముక్కలుగా కట్ చేసి 1 మిక్సీ జార్లోకి వేసుకోండి. అలాగే దీంట్లోకి 2-3 మిరియాలు, అలాగే జీడిపప్పులు 5-6, ఎండుకొబ్బరి 1 చిన్న ముక్క కూడా వేసుకోండి. చాలా టేస్ట్ వస్తుందండి ఈ పేస్ట్ అనేది. తర్వాత ఈ విధంగా ఫైన్గా మనం పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. మనకి ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోయాయి కదా, ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ పసుపు, కొంచెం కరివేపాకు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 1/2 స్పూన్ వరకు వేసుకొని మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేలాగా ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోండి. ఇలా మనకి కొంచెం కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న టమాటా జీడిపప్పు పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ కూడా వేసేసుకోవాలి. మనం స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచేసుకొని చేసుకోవాలి ఇదంతా కూడా. తర్వాత మనం కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, మన కన్సిస్టెన్సీని బట్టి వాటర్ వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఉప్పు 1 స్పూన్ వేసాను, కారం 2 స్పూన్స్ వరకు వేసాను. మనకి ఈ గ్రేవీ కర్రీ కొంచెం స్పైసీగా కావాలనుకుంటే మీరు 2 స్పూన్లు కారం వేసుకోండి, లేదంటే కొంచెం తగ్గించి వేసుకోండి. గరం మసాలా కూడా అలాగే కొంచెం ఎక్కువైనా తక్కువైనా వేసేసుకోవచ్చండి. ఆ తర్వాత మనం మగ్గించి పెట్టుకున్నటువంటి వంకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఈ వంకాయ ముక్కలు ముందుగా మగ్గించాం కాబట్టి మనకి త్వరగానే కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని స్టవ్ లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్ వరకు పెట్టేసుకొని మనం మూత పెట్టి 4 నిమిషాల పాటు ఉంచిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మనకి కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయి ఉంటుంది. సూపర్ టేస్టీగా మన మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి. తర్వాత మనం ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ అవుట్ చేసుకోవడమే చాలా చాలా టేస్టీగా కుదురుతుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.